భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఆ తీర్పు వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. వైసీపీ నేతలు చెప్పినట్లు 1300 కోట్లు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేలంలో పాల్గొనకపోతే 15 కోట్లు జప్తు చేస్తానని రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో గుండెకి బీజేపీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని మాణిక్యాలరావు వెల్లడించారు. ఏదైతే ఒక పక్క భూమి వాల్యూను 100 కోట్లలో చూపిస్తూ కూడా ఇదే నాకు ఎక్కువ, నేను మరలా పాటలో పాల్గొకుండా నాకు ఇక్కడితోటి ముగించమంటాం కానీ లేకపోతే ఇంత ముందు వెళ్ళిన వాళ్ళు కానీ సుప్రీంకోర్టు చాలా మంచి ఆర్డర్ ఇచ్చింది, మరలా అవసరమైతే టైం పెంచి మరొకసారి ఆక్షన్కి పబ్లిక్ ఆక్షన్కి అవకాశం కల్పించమని, ఆక్షన్కి పాల్గొన్న పక్షంలో ఎవరైతే ఇప్పుడు వేసిన వ్యక్తి ఉన్నాడో రామకృష్ణారెడ్డి 15 కోట్ల రూపాయలు జప్తు చేస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అలాగే ముందెళ్లిన వ్యక్తికి కూడా, ముందు పాడుకున్న వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఆక్షన్ అడ్డుకుంటానికి అవకాశం లేదు, ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీరాలనే ఏదైతే ఇచ్చిందో దీన్ని ఈ జడ్జిమెంట్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఆరోపించుకుంటా ఏదైనా ఉండొచ్చా, పెరగాలని మేము కోరుకుంటున్నాం. ఆక్షన్ పెరిగితే వాళ్ళు అన్నట్టు 1300 కోట్లు వస్తే హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ ఆ సదావర్తి సత్రం ద్వారా. మేము ఎంత పెరుగుద్దో దానికోసం మీరు కూడా కొంచెం మళ్ళా వాయిదా పడింది, ఇంకెవరైనా వచ్చి వాళ్ళు ఉంటే ఆక్షన్కి రమ్మని మీ ద్వారా కూడా కోరుకుంటా ఉన్నా. మేము భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ నరేంద్ర మోడీ అందరు గుండెల్లోనూ కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గుండెకు బీజేపీ అనే కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాం. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆచార్య కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై మాణిక్యాలరావు స్పందించారు. ఆర్య వయస్సులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఓ కులాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, ఆయన రాసిన పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని కోరుతున్నట్లు తెలిపారు. వైశ్యాస్ మీద కోమట్ల మీద కంచె ఐలయ్య గారు రాసిన పుస్తకం ఏదైతే ఉందో ఒక కమ్యూనిటీని, బహుశా సాత్వికమైన కమ్యూనిటీ, వాళ్ళ వృత్తాలు చేసుకుంటే ఏ ఒక్కరికి నష్టం చేయని, సామూహికంగా ఎంతో కొంత మంచి కార్యక్రమాలు చేసే ఒక కమ్యూనిటీగా వైసీ కమ్యూనిటీని భావిస్తాం. వాళ్ళని అంత కించపరిచే విధంగా ఏదైతే ఆ పుస్తకం ముందు టైటిల్ అభ్యంతరకరంగా లోపల రాసిన దాంతో పాటుగా టైటిల్ మరింత అభ్యంతరకరంగా ఉన్న టైటిల్ అయితే ఏదైతే ఉందో దీన్ని ఖండిస్తూ మైగా దీన్ని సమర్థించుకోవటం కోసం దీన్ని ఏదో డిబేట్ జరగాలని కోరుకుంటాం. ఒకళ్ళు కించపరుస్తూ నీకు ఒక మేధావి అంటే మనిషిని కించపరిచేటట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా కాదు. ఇది ఆ కంచె ఐలయ్య గారు గుర్తు ఏదైతే పునరాలోచించి వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నా. ఆ సమాజం రియాక్షన్ అయితే పబ్లిక్ నుంచి చాలా బాధపడుతూ ఉన్నారు ఆదివాసులు అందరూ. ఇలాగే కూడా ఇది ఓన్లీ ఆదివాసులకు సంబంధించింది కూడా కాదు, సమాజంలో ఎవరైనా ఆ స్థాయిలో కించపరుస్తూ ఒక కులాన్ని రాయటం కానీ మాట్లాడటం కానీ ఇది సామాజికమైన న్యాయం అని ఎట్లా అంటారో నాకైతే అర్థం కాల. ఒక మనిషిని తిట్టి ఇది నా హక్కు, నేను మేధావును గనక నేను ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా రాయొచ్చు అనేది ఖచ్చితంగా తప్పు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇంతమంది మనోభావాలను భంగం కలిగించిన ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయటం ద్వారా వాళ్ళందరి మనోభావాలని కూడా గౌరవించే పరిస్థితి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక టెక్నాలజీ తాడేపుళ్ళకి సంబంధించి 460.5 crores ఎస్టిమేషన్స్ పర్మనెంట్ క్యాంపస్ అండ్ ఈ ట్రాన్సిట్ క్యాంపస్కి ఎస్టిమేషన్స్ పూర్తయి దానికి